हाँ रिया बोनावा बनाना గేట్ దగ్గర ఏమ ఎలా ఆడుకుంటావు? గేట్ దగ్గర గేట్ తో ఆడుకుంటావా? గేట్ దగ్గర ఎవరు ఉంటారా? వండర్ఫుల్ అమ్మా. చార్ల్స్ చార్ల్స్ బొమ్మావా? ప్రైజ్ ద లార్డ్. చెప్పారా? చెప్పలేనా చార్ల్స్? చార్ల్స్ చెప్పలేనా? చార్ల్స్ పజ్జన్ ఎలా ఉన్నాను చూడు. బాగున్నానా? బాగున్నానా? చాలా బాగున్నానా? జాయిన్ అవుతున్నాడు. ఆమేన్ ఆమేన్. ఏసే కృప వల్లే బాగుంటాం కదా. వెరీ గుడ్. ట్రైలర్ మింది అక్క. ట్రైలర్ మింది అక్క. ప్రైజ్ లార్డ్ జాయిన్ రూత్. బాగున్నారా? అది ఎఫ్బి లైవ్ చేస్తున్నావా అంకుల్? ఆన్ చేస్తాను అంకుల్. ఎఫ్బి లాగిన్ అవుతున్నాను. నువ్వు చేయగా చేస్తావు కదా. చేస్తాను అంకుల్. ప్రైజ్ లార్డ్ పావని అక్క. పావని అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ పావని అక్క. ప్రైజ్ లార్డ్ పావని అక్క. ప్రైజ్ లార్డ్ పావని అక్క. ప్రైజ్ లార్డ్ నాన్న. అందరికి ప్రైజ్ లార్డ్. అమ్మా పావని గారు ప్రైజ్ లాడ్. అమ్మా ప్రైజ్ లాడ్. జాయ్ ప్రైజ్ లాడ్. సన్ని జాస్మిన్ ప్రైజ్ లాడ్. శమక్క ప్రైజ్ లాడ్. అన్న ప్రైజ్ లాడ్. అన్న వచ్చిన ప్రైజ్ లాడ్. శ్యామలక్క ప్రైజ్ లాడ్ అక్క. మెర్సీ ఆంటీ ప్రైజ్ లాడ్ ఆంటీ. పావని ప్రైజ్ లాడ్. శ్యామలక్క ప్రైజ్ లాడ్. తగ్గింది అంటే తగ్గలేదు. తగ్గలేదు అంటే ఎక్కువ లేదు. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, వస్తుంది ఈ రోజు వచ్చి కనిపిస్తుంది. చేస్తున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. మీరందరూ చేయటం వల్ల నిమ్మక్క బాగుంది. థ్యాంక్ యూ. ప్రేస్ లార్డ్ జేసన్. ప్రేస్ లార్డ్ జేసన్. జేసన్ మాట్లాడు. ప్రేస్ లార్డ్ చెప్పు. ప్రేస్ లార్డ్. వావ్, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. వెరీ గుడ్. ప్రిస్కిల్ అండ్ పెర్సిస్. వెరీ గుడ్. ఎక్సలెంట్. ప్రైజ్ లార్డ్ బెనెత్ అన్న. ప్రైజ్ లార్డ్ మినీ అక్క. ప్రైజ్ లార్డ్ బెనెత్. ప్రైజ్ లార్డ్ బెనెత్ అన్న. స్కిలా బోనరా? బోనా మక్క. బోనరా. వెరీ గుడ్ నానా. ప్రైజ్ లార్డ్ శ్యామ్ లక్. ప్రైజ్ లార్డ్. ఒక కేస్ వచ్చింది అక్క, కరోనా కేస్. అమ్మో, మీరు బయటకు వెళ్ళకండి అసలు. అక్క బయట అంతా బ్లీచింగ్ చల్లేసాడు అక్క. తను చనిపోయింది అక్క. మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్. మన్ను ప్రార్థన చేయలేదా? చేసావా? ఏంటమ్మా? తెలీదు.
ఆమె కేసయ్య తెలీదా, అయినా కూడా నువ్వు ప్రార్థన చేసావు కదా, కేసయ్య నిన్ను ఇంకా ఇంకా బ్లెస్ చేస్తారు. చెప్పు చార్లెస్ నాన్న. అక్క నాకు రేపటి నుంచి ఎగ్జామ్స్. అక్క ఇంకా ఎగ్జామ్స్ ఏంట్రా బాబు కరోనాలో, ఎవర్రా నీకు పెట్టేది? మీ సారా. అయ్యో నువ్వు నువ్వు చదివేది ఏంటి మళ్ళీ కరోనాలో నీకు ఎగ్జామ్స్? ఆన్లైన్ క్లాసులో టెన్త్ క్లాస్ ఇంటరే పెట్టద్దు అని చెప్పి గొడవ గొడవ జరు. కేసు హైకోర్టులో కూడా కేసు ఉంది. నీ ముందు మీ స్కూల్ గురించి కూడా వేద్దాం వేద్దామా? ఓకే ప్రార్థన చేద్దాను. బాగా ప్రైజ్ లార్డ్ ఆశిష్ అభిజ్ఞ. ప్రైజ్ లార్డ్ పావిని. ప్రైజ్ లార్డ్ నానా. ప్రైజ్ లార్డ్ చాలా శర్మ. ప్రైజ్ లార్డ్ పావిని అక్క. ప్రైజ్ లార్డ్ పావిని. ఓకే పిల్లలు మరి మనం ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేద్దామా? ప్రైజ్ లార్డ్ లో చెప్పుకుందామా? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దామే. ఓకే ఓకే. రోహిణి అక్కకి స్పాట్ లైట్ అంటే రోహిణి అక్క చెయ్యాలన్నమాట ప్రేయర్. వెరీ గుడ్ చేసే తల్లి. ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి పిల్లలు. వన్ టూ చేతులు జోడించండి. త్రీ కళ్ళు మూసేసుకొని ఇంకేం మాట్లాడకూడదు కదలకూడదు. ఓకే అమ్మ స్టార్ట్ చేద్దాం. హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం. దయగల ప్రభ యేసా నాన్న తండ్రి, నీ విచ్చిన్న మంచి సమయంలో బట్టి నాన్న తండ్రి నీకే కృతజ్ఞతలు. దయగల ప్రభ యేసా నాన్న తండ్రి, మళ్ళీ నాన్న తండ్రి మేము ఇక్కడికి చేరి దయగల ప్రభ నీ యొక్క నాన్న తండ్రి, నాన్న తండ్రి మీ యొక్క నామమును గణపరచుటకు స్తుతించుటకు నీవి ఇచ్చిన నాన్న తండ్రి అర్హతను బట్టి నీకే కృతజ్ఞతలు. దయగల ప్రభ యేసా నాన్న తండ్రి, దయగల ప్రభ చాలా మంది ఎంతో మంది చనిపోతున్నారు దయగల ప్రభ, వారి కంటే మేము ఎక్కువ వారం కాదు దయగల ప్రభ, కానీ మీ యొక్క భద్రత వల్ల నాన్న తండ్రి, మీ యొక్క కృప వల్ల నాన్న తండ్రి మేము నాన్న తండ్రి సురక్షితంగా ఉన్నాం దయగల ప్రభ యేసా నాన్న తండ్రి. నీవిచ్చి ఉన్న నాన్న తండ్రి సమయాన్ని దయగల ప్రభ మేము వృధా చేయకుండా నాన్న తండ్రి ఆ యొక్క సమయాన్ని మంచి పని కొరకు నాన్న తండ్రి ఉపయోగించుకునేలాగా నాన్న తండ్రి, దయగల ప్రభ ఇతరుల గురించి నాన్న తండ్రి మేము ప్రార్థిస్తుండగా దయగల ప్రభ వాళ్ళకి మంచి స్వస్థతను నాన్న తండ్రి మీరే దయచేయమని అడుగుతున్నాను దయగల ప్రభ ఏసా నాన్న తండ్రి. దయగల ప్రభ ఈ జూమ్ మీటింగ్ లో దయగల ప్రభ మేమందరం దయగల ప్రభ ఒకరి ద్వారా ఒకరిని నాన్న తండ్రి దయగల ప్రభ ఎలా నాన్న తండ్రి సంతోషంగా ఉండాలో దయగల ప్రభ నాన్న తండ్రి నీ యొక్క ప్రేమ నాన్న తండ్రి మేము పంచుతున్నప్పుడు దయగల ప్రభ ఏసా నాన్న తండ్రి వాళ్ళందరూ నాన్న తండ్రి నీ యొక్క నాన్న తండ్రి నామంను నమ్ముటకు నాన్న తండ్రి దయగల ప్రభ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నట్టుకు నాన్న తండ్రి నీవు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ ఏసా నాన్న తండ్రి. ఇంకా చాలా మంది దయగల ప్రభ జూమ్ మీటింగ్ లో జాయిన్ అవ్వాలి దయగల ప్రభ, వాళ్ళందరూ నాన్న తండ్రి జాయిన్ కావడానికి దయగల ప్రభ, అలాగే నెట్వర్క్ ఏ ఇష్యూ రాకుండా నాన్న తండ్రి చివరి వరకు నీ యొక్క కృప నాన్న తండ్రి ఉండేలాగా నాన్న తండ్రి నెట్వర్క్ ఏం ఇష్యూ రాకుండా మంచిగా ఉండేలాగా చూడండి దయగల ప్రభ. అలాగే నాన్న తండ్రి ఏసా దయగల ప్రభ కోవిడ్ తో నాన్న తండ్రి బాధపడుతున్న వారు దయగల ప్రభ వారికి నాన్న తండ్రి అద్భుత స్వస్థతను నాన్న తండ్రి నీవు దయచేయమని అడుగుతున్నాను దయగల ప్రభ. అలాగే నాన్న తండ్రి నిమ్మకను మీ చేతికి అప్పగిస్తున్నాను దయగల ప్రభ, అక్కకు నాన్న తండ్రి దయగల ప్రభ మంచి ఆరోగ్యం నాన్న తండ్రి మీరే దయచేయమని అడుగుతున్నాను దయగల ప్రభ. ఈసా నాన్న తండ్రి వారి కుటుంబం మీ చేతికి అప్పగిస్తున్నాను దయగల ప్రభ. ఈసా నాన్న తండ్రి నాన్న తండ్రి జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ నాన్న తండ్రి మీ చేతికి అప్పగిస్తున్నాను దయగల ప్రభ. వారి కుటుంబంలో నాన్న తండ్రి ఏ ఇబ్బందులు నాన్న తండ్రి కష్టాలు లేకుండా దయగల ప్రభ ఈసా సంతోషంగా నాన్న తండ్రి దయగల ప్రభ ఉండేలాగా నాన్న తండ్రి నేను అడుగుతున్నాను దయగల ప్రభ ఏసా నాన్న తండ్రి. మరణాల సంఖ్య కూడా నాన్న తండ్రి తగ్గేలాగా అడుగుతున్నాను దయగల ప్రభ. కరోనా నాన్న తండ్రి అంతగా స్ప్రెడ్ అవ్వకుండా ఉండేలాగా నాన్న తండ్రి దయగల ప్రభ భారతదేశంలో నాన్న తండ్రి తీసుకున్న జాగ్రత్తలను బట్టి మీకు కృతజ్ఞతలు దయగల ప్రభ. వాటిని అన్నింటినీ నాన్న తండ్రి మీరే నాన్న తండ్రి ఉండి నడిపించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన చేసిన నామంలో అడిగి వెనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. చక్కటి ప్రార్థన చేస్తాను. చాలా మంచి ప్రార్థన చేసావు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఓకే పిల్లలు, ఇంకా ఎవరైనా చేస్తారా? ఇష్టంగా ఉందా చేయటం కొరకు? చేసిన వాళ్ళే చెయ్యతున్నారు. నాకు చెయ్యని వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓరెంజ్ చేయలేదు ఎప్పుడు. జోయలన్ చేస్తున్న వాళ్ళు చేయలేదు. ఓరెంజ్ చిన్న ప్రేయర్ చేస్తావా? గుడ్ బాయ్, మమ్మీ హెల్ప్ తీసుకో.
ఓకేనా గుడ్ బాయ్ నేను చెప్పనా మమ్మీ లేరా అక్కడ పనిలో ఉన్నారా ఓకే నేను చెప్తానా వెనక చెప్పు ఓకే ఓకే మమ్మీ చెప్తాను ఈరోజు మళ్ళీ ఇంకో దినాన్ని దయచేశారు మీరు మీ రక్తం ప్రోక్షించండి ఏ తీగలు మాకు అంటుకుందా మాకు కాచి కాపాడండి అయిపోయిందా ఆమేన్ ఓకే నిమ్మక్క కంట మ్యూట్ లో ఉందంట చూడండి ఎవరికి ఓకే అయితే ఇప్పుడు ప్రారంభ ప్రార్థన మనం మరి పెద్దోళ్ళు ఒకళ్ళని చేసుకుంటాం కదా కల్పన అని నువ్వు చేస్తావా అందరికి ప్రైజ్ తెలా అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తున్నాను మీరు బెన్నీ అన్నయ్యకి నిన్న ఇంకా రిపోర్ట్ అవి రావట్లేదని మళ్ళీ స్కానింగ్ చేయించగా అన్నకి ఒక 1 పాయింట్ ఉందని చెప్పారు బెన్నీ అన్నయ్య గురించి మీరందరూ కూడా ప్రేయర్ చేయండి అలాగే నేను కూడా మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను అన్నతో పాటు చేయించుకుంటే నాకు కూడా జస్ట్ ఎంటర్ అయింది అని చెప్పేసి అన్నాను కాబట్టి నా కొరకు అన్న కొరకు ప్రత్యేకంగా ప్రేయర్ చేయండి మరి ఇంట్లో ఇంకెవరికి కూడా అది రాకుండా దేవుని యొక్క కాపుదల కొరకు మీరందరూ కూడా ప్రేయర్ చేయమని కోరుతా ఉన్నాను చిల్డ్రన్ ఇప్పుడు చేస్తారా చేసిన తర్వాత ప్రారంభ ప్రార్థన చేస్తారు అనుకుంటున్నాను చమక్క బానే ఉన్నారు కొంచెం జ్వరం జ్వరంగా ఉన్నారు నా కొరకు బెన్నీ కొరకు మీరు చేసేయండి వదినా ఇప్పుడు అదే నిమ్మికి బెన్నీకి 1% ఉంది పాజిటివ్ అలాగే మెత్షల్ కి ఇంకా చాలా తగ్గాలి ఫ్యామిలీ గురించి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధుడని కొందనాలు తండ్రి నాయన తండ్రి నేను కొందనాలు స్థుతులు జూమ్ మీటింగ్ లో తన కోల్సి కూర్చొని పిల్లలతో తను ఆరాధించుకోవడానికి స్థుతించుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీ కొందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకునేదిగానైనా నిర్మలోదిని బట్టి నీ కొందనాలు తన సంపూర్ణమైన ఆరోగ్యము బలమును శక్తిని అనుగ్రహించండి నేను బెన్నిని దీవించండి ఆశ్రది 1 పాయింట్ ఉంది అంటే తన నాయన మరి అది కూడా తీసేసి మంచి ఆరోగ్యము బలమును శక్తిని అనుగ్రహించేస్తుంది ఒక్కొక్క రూమ్ లో పడుకుంటున్నారు తన నాయన నీ కొందనాలు తన నాయన వాడుకుంటున్న ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి నువ్వు విడుదల దయచే తన నాయన నువ్వు కొంచెం కొంచెం తన నాయన దెబ్బల చేత తన నాయన బిడ్డలకి స్వస్థ చేకూరుస్తాను నమ్ముచ్చున్నాం తన నాయన నేను అన్నయ్య దీవించండి ఆశ్రవదించండి తన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన ఆ బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తుంది కోరుకుంటున్నాం తెలియని ఐదుగురికి కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చేదాన్ని మళ్ళీ వారి వారి పనులకు వెళ్ళడానికి సహాయం చేద్దాన్ని నాయన నాయన ఈ సేవల అంతట్లో మీరు తోడు నడిపించాను నేను జూమ్ లో ఉంటున్న సండే స్కూల్ పిల్లల్ని నాయన టీచర్స్ని నేను అందరినీ కూడా దీవించాను ఎవరికి ఎటువంటి కరోనా వైరస్లు తగలకుండా ఉండడానికి సహాయం చేయాలని ఈ కృప నీ భద్రత నీ కాపుదలు దయచేస్తుంది కోరుకుంటూ ఏ పైమ వారికి తగలకుండా ఉండడానికి సహాయం నీ కృపను అనుగ్రహించేస్తున్నాను మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు తదుపరి నామంలో అతిమిక్కలు వినంత బ్రతిమలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. థ్యాంక్ యూ వదిన ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ వదిన ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ఓకే మరి మనం సండే స్కూల్ ప్రారంభించడానికి చిన్న ప్రార్థన కల్పనక్క చేస్తాం
వెరీ లిటిల్. పిల్లలు ప్రే చేస్తున్నాం. సర్వశక్తిమంత వందనాలు స్తోత్రములు ప్రభా. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా ఎన్నో అంశాలు చిన్న బిడ్డలైన వారు చేశారు, అటు అంశాలకు నెరవేర్పునిచ్చినందుకు వందనాలు ప్రణతులు ప్రభా. బలహీనులైన వారికి స్వస్థతనిచ్చినందుకు మీకు నమస్కారములు. అలాగే దినము నాయన సండే స్కూల్ ప్రారంభించుకుని పోవచ్చు ఉంటుండగా ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి మీ నామమునకు మహిమకరంగా ఏకీభవించిన బిడ్డలు అనేకమైన విషయం నేర్చుకుని రాబో తరమునకు నాయన నీ సాక్షి బిడ్డలుగాను నాయన నీ పనివారిగాను ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని ఏసే పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నిమ్మక్క, మరి మీ వాడిని ఒకసారి నువ్వు పలకరించే. హీరో అడిగాడు నిన్ను. బాగున్నావా? డల్ అయిపోయాడు ఒకసారి. చేస్తున్నావా? నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, చాలా వచ్చేస్తాను వారి ఇంటికి. దేవుడు తగ్గిస్తారా? అదే నమ్మక. మరి మీరు అందరూ ప్రేయర్ చేస్తున్నారు కదా, మళ్ళీ వచ్చేస్తారు, మంచి మంచిగా లెసన్స్ చెప్పాలి మరి, సరేనా? ఓకే, అందరూ ప్రేయర్ చేయండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా. సరే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ జాయ్ రూత్ జాయ్ మీ అందరికి. వెరీ గుడ్. ఇంకా చాలా మంది ఉన్నారు, సెలీనా, ఆశిష్, జోయల్, ఇంకెవరు అందరు కనిపించలేదు. అందరు కూడా నాకు ప్రేయర్ జాయిల్ ఇందాక ఏం జాయిల్ చేయొచ్చు, నాకు ప్రేయర్ చేస్తాను. థ్యాంక్ యూ నాన్న. ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు అందరిని బట్టి దేవునికి వందనాలు. మీ అందరి ప్రేయర్ సపోర్ట్ వల్లే నేను ఇలా ఉన్నాం మేము కదా. ఒకరికొకరు ప్రార్థన చేసుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, అందరి బట్టి దేవునికి వందనాలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. బై బై. ఓకే నిమ్మక్క, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బై రూత్. బై. ఓవర్ టు మిన్నీ అక్క. హాయ్ అక్క. తప్పకుండా మేమందరం కూడా మిమ్మీ అక్క కొరకు, అలాగే బెన్నీ అన్నయ్య కొరకు, ఫ్యామిలీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము. దేవుడు తప్పకుండా ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని విజయంలో జరిగిస్తాడని నమ్ముతున్నాను. మరి మనం కొన్ని యానిమల్స్ తో సహా మనం కూడా యాక్షన్ సాంగ్ చేద్దాం, ఓకేనా? యానిమల్స్ అన్ని మనతో పాటు వస్తాయంట, మనం కూడా యానిమల్స్ తో చేద్దామా? మరి రెడీగా ఉన్నారా? ఒకసారి ఓ ఎస్ఎస్ అంటారా? ఇంత మందికి యానిమల్స్ తో చేయడానికి రెడీగా ఉన్నారు చూసేద్దాం. ఓకే, పిలిచేద్దామా మన యానిమల్స్ ని? పిలిచేద్దామా? ఓకే, పిలిచేద్దాం. బౌ బౌ కుక్కలాగా, మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా, నీవు చెయ్యబడలేదు. యేసు రూపులోనే, యేసు బిడ్డలాగా, యేసు చేతిలోనే నీవు చెయ్యబడ్డావు. ఎంతో ఎంతో స్పెషల్ నీవు, చింతలు అన్ని
మిన్నీ అక్క ఎంత బాగా చేశారంటే మన పిల్లలు సూపర్ అక్క అసలు నిజంగా అసలు ఏది ఎలా యాక్షన్ చేయాలో అలా చేసేసారు నువ్వు కావాలంటే ఈసారి నువ్వు ఆగిపోయి వీళ్ళని చూడక్క ఒక్కొక్కళ్ళని మనం స్పాట్లైట్ చేద్దాము ఎంత బాగా చేస్తున్నారో చూడక్క నువ్వే వండర్ అయిపోతావు అనమాట పిల్లలు ఓకేనా రెడీయా వావ్ రెడీగా ఉన్నారు పిల్లలు నువ్వు కూడా చేస్తుండు బౌ బౌ కుక్కలాగా మ్యావ్ మ్యావ్ పిల్లిలాగా నీవు చెయ్యబడలేదు యేసు రూపులోనే యేసు బిడ్డలాగా యేసు చేతిలోనే నీవు చెయ్యబడ్డావు ఎంతో ఎంతో స్పెషల్ చూసావా మిన్నీ అక్క అమ్మో పిల్లలు సూపర్ 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 ఎక్సలెంట్ చేస్తారు ఎవ్వరికి ఎవ్వరు భలే భలే చేసేస్తారు మరి ఇంకా ఇంకా రాబో రోజుల్లో అనేక పాటలు ఇలానే మనం నేర్చుకుంటూ దేవుని మహిమపరిచేద్దాం ఓకేనా వెల్ డన్ ఫైన్ ఇప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ కి నడుచుకుంటూ వెళ్ళిపోతాం వెళ్ళిపోతామా ఈ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏం నేర్చుకోబోతున్నాం పాట ఏంటి ఎవరు చెప్పబోతున్నాం ఇంట్రొడక్షన్ చూసేద్దామా మన మధ్యలో ఒక చిన్న హీరో ఉంది హీరో హైదరాబాద్ లో ఉంది హైదరాబాద్ మేము విజిట్ అయినప్పుడు చాలా చిక్కని స్మైల్ తో మమ్మల్ని ఇన్వైట్ చేసింది మరి ఆ హీరో ఎవరో చూసేద్దామా ఓకేనా Here we go. Selena. Wow. Selena. Praise the Lord. Praise the Lord. ప్రే చేయడం కదా మీరు ప్రే చేసుకుంటున్నారు
పిల్లలు, మన ఉపవాస ప్రార్థనలో మన పాస్టర్ గారు ప్రార్థన అంటే ఏమిటి కాదో, ప్రార్థన అంటే ఏమిటో వివరిస్తూ ఎన్నో విషయాలు చెప్పారు కదా, మీకు ఎవరికైనా ఆ విషయాలు జ్ఞాపకం ఉంటే చెప్పండి. జ్ఞాపకం ఉండడం ఏమిటి టీచర్ గారు, ఆ ప్రార్థన వర్తమానాన్ని పాట కట్టి మా వీధిలో ఉన్న సువార్తమ్మ గారి దగ్గర పాడేసరికి చీపురు కట్టతో బాడేసింది చూడండి, మోడర్న్ ఆటలాడి దెబ్బలు. అయ్యో నాకెంత అవమానం జరిగిపోయిందో చెప్పలేను టీచర్, చెప్పలేను. అయ్యో అశోక్, సువార్తమ్మ గారు చాలా ప్రార్థనా పర్రాలనుకున్నాను గాని ఇలాంటిది అనుకోలేదు. సరేలే, ఇంతకు నువ్వు పాడిన పాట ఏమిటో మాకు కొంచెం వినిపిస్తావా? అమ్మో, ఆ సువార్తమ్మ గారు విన్నారంటే ఆవిడ మీదే నేను పాట కట్టి పాడుతున్నాను చెప్పి మళ్ళీ చీపురు కట్టతో మళ్ళీ బాధిస్తారు టీచర్. ఏం పర్వాలేదు, నేను ఇక్కడ ఉన్నాను కదా, ఆవిడ నిన్ను ఏమి అనుకున్నా నేను చూసుకుంటాను కదా, పాడే. ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు, ప్రార్థనంటే లాటరీ కాదు, ప్రార్థనంటే బ్యాటరీ కాదు, ప్రార్థనంటే లాటరీ కాదు, ప్రార్థనంటే బ్యాటరీ కాదు, ప్రార్థనంటే ప్రభునామములు ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండడమే. ప్రార్థనంటే ప్రభు మహిమాతం ప్రభు చిత్తములో కార్యసాధన చేయడమే. కాబట్టి నిత్యము ప్రార్థించుదా, ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు. కాబట్టి మెలకువతో ప్రార్థించుదా, ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు, ప్రార్థనంటే డ్యూటీ కాదు. ఓర్పుతో ప్రార్థించుదా, ప్రార్థనంటే ఆట కాదు, ప్రార్థనంటే అలవాటు కాదు, ప్రార్థనంటే పోటీ కాదు.
ప్రార్థన అంటే డ్యూటీ కాదు, ప్రార్థన అంటే లాటరీ కాదు, ప్రార్థన అంటే బ్యాటరీ కాదు, ప్రార్థన అంటే లాటరీ కాదు, ప్రార్థన అంటే బ్యాటరీ కాదు, ప్రార్థన అంటే ప్రభు నామములు ప్రభు సన్నిధిలో ఆత్మవశమై ఉండడమే. ప్రార్థన అంటే ప్రభు మహిమార్థం ప్రభు చిత్తములో కార్య సాధన చేయడమే. ప్రార్థన అంటే ఆట కాదు, ప్రార్థన అంటే అలవాటు కాదు, ప్రార్థన అంటే పోటీ కాదు, ప్రార్థన అంటే డ్యూటీ కాదు. వండర్ఫుల్ సెలీనా తల్లి అన్న, వండర్ఫుల్ అని మేము అనాలన్న, ఎంత అద్భుతంగా ఉందన్న పాట, చాలా బాగుందన్న. సెలీనా మనం పుట్టక ముందే రాసేసాం, బాగా చెప్పింది, చాలా బాగా చెప్పావు సెలీనా, వండర్ఫుల్. మాకు మరో మిన్నీ తల్లి దొరికినట్టు ఉంది ఇప్పుడు. అవునన్న, జూనియర్ మిన్నీ తల్లి. రైట్ అమ్మా, మరి మరి నువ్వు కొంచెం పెద్ద అయితే మిన్నీ తల్లి లాగా నువ్వు కూడా ఒక హోస్ట్ అయిపోతావమ్మా కదా. వండర్ఫుల్. మీ ఓన్ సండే స్కూల్ స్టార్ట్ చేయాలి, మీరు ఓన్ సండే స్కూల్ ఇప్పుడు పావని అక్క ఎలాగైతే స్టార్ట్ చేశారు, గుడ్ న్యూస్ క్లబ్ మీరు కూడా స్టార్ట్ చేసి నువ్వే సండే స్కూల్ టీచర్ గా ఉండి వాళ్ళందరిని గైడ్ చేయాలి. ఓకేనా? రైట్. సెలీనా కోసం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధురా నీకు వందనాలు. సెలీనా తల్లి మీద ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకం ఉంచి వాడుకుంటున్నాం. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధతో ఎన్నో గంటల పాటు ఆ బిడ్డ మీద ఆ టైం ఖర్చు పెట్టి బిడ్డకు నేర్పించి ఆ బిడ్డకు ప్రభు ఆ క్రమశిక్షణ అనుగ్రహించి నేర్పిస్తూ ఎంతో ప్రయాసపడుతున్న తల్లిదండ్రులు దీవించు, ఆశ్రయించు ప్రభు. నీకు వందనాలు. సెలీనా చెల్లిని కూడా దీవించు, తను కూడా తన అక్క అడుగుజాడలు నడుస్తూ ముందుకు సాగడానికి సహాయం తెచ్చి కుటుంబం మీద ప్రత్యేక ఆశీర్వాదాలు దీవించు మరి. అలాగే బిడ్డలందరూ ఈ సండే స్కూల్ బిడ్డలందరూ దీవించబడి ఆ విధంగా వాడబడడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ అన్న. పిల్లలు చూసారా ఈ రోజు ఎంత బ్లెస్సింగ్స్ వచ్చినాయో మీకు కదా. మీరందరూ కూడా అలా వాడబడాలి, మిన్ని అక్కలాగా ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలి. మీరు అన్ని యాక్షన్ సాంగ్స్ కానీ యాంకరింగ్ కానీ కదా సండే స్కూల్స్ చేయటం, బాబా ఎన్ని బ్లెస్సింగ్స్ ఈ రోజు మీకు. ఓకే పిల్లలు, మరి మనకి రేపు లేదు, ఎల్లుండ. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఏంటి స్పెషల్ చెప్పండి, చెప్పండి. ఏమైనా వెయిటింగా, మీరు వెయిట్ చేస్తున్నారా, మీరు బోర్ కొడుతుందా? వెయిట్ చేస్తాం అక్క. వావ్, వెయిట్ చేస్తున్నారా? ఎందుకు వెయిటింగ్? మీరు అంత బాగుంటుందా? మీరు మీరు చేస్తూ ఉంటున్నారు కదా, మీలో నుంచి ఎంతో మంది టీచర్స్ గా అబ్బాబ్బా క్లాప్స్ కొట్టేవాళ్ళుగా రివ్యూ గేమ్ చేసేవాళ్ళు ఇంకా యాక్టివిటీ చేసేవాళ్ళు ఎక్సలెంట్. అందరూ ప్రిపేర్ అవుతున్నారా? ఓ ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మిన్ని అక్కనే అడగండి. ఓకేనా పిల్లలు? ఎవరికన్నా మాకు ఇది ఇచ్చారక్క మాకు ఇంకా తెలియలేదు అని మీకు అనిపిస్తే గనక మిన్ని అక్కను ఒకసారి మీరు గ్రూప్ లో కానీ ఎక్కడ మీకు ఇండివిజువల్ గా అంటే ఇండివిజువల్ గా కానీ అక్కతో ఒకసారి మాట్లాడండి. ఓకేనా పిల్లలు? అందరు రెడీ అవుతున్నారు కదా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అక్క? ఒక నిమిషం అక్క. ఓకే అమ్మ చెప్ప. ఓకే పిల్లలు, ఇక్కడ వినండి. మే 1st కి మనకి కిస్ టైం ప్రోగ్రామ్. ఎవరెవరు యాక్షన్ సాంగ్ చేస్తున్నారు, ఎవరెవరు రివ్యూ గేమ్, అలాగే యాక్టివిటీ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా నా దగ్గర పేర్లు ఉన్నాయి. నేను మీకు పర్సనల్ వాట్సాప్ కి నేను మెసేజ్ పెడతాను. ఓకేనా? అంతవరకు వెయిట్ చేయండి అండ్ ప్రిపేర్ చేస్తూ ఉండండి. యాక్టివిటీ అయినా కానీ రివ్యూ గేమ్ అయినా కానీ ఏదైనా కానీ మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయడం కానీ అన్ని చేసుకోండి. ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవ్వండి పిల్లలు. అండ్ ఈసారి మే 1st కి మన పిల్లల్లో నుంచే ఒకరు హోస్ట్ చేయబోతున్నా. హోస్ట్ మనం ఎలాగైతే చేస్తున్నామో లాస్ట్ టైం జాయ్ చేసినట్టు ఈసారి మే 1st కి మనం ఒకరు ఇవ్వబోతున్నాము. వాళ్ళే హోస్ట్ చేస్తారు. ఇప్పుడు జాయ్ ఎలా అయితే చేశాడో అన్మ్యూట్ చేయడం కానీ మ్యూట్ చేయడం కానీ దీనికి సంబంధించి మేము ట్రైనింగ్ ముందే ఇచ్చేస్తాం పిల్లలు. సమ్మర్ హాలిడేస్ లోనే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏ ఇబ్బంది లేదు కాబట్టి ఒక చిన్న
టైం తీసుకోండి, ఒక 10-15 మినిట్స్ టైం తీసుకోండి. ఆ టైంలో మేము జూమ్ లో మీతో కలిసి ఎలా గేమ్ చేయాలని చిన్న ట్రైనింగ్ మీకు ఇస్తాం. సో మే 1st నా పోస్ట్ చేయడానికి మన మధ్యలో సోనిక, సోనిక చూపించు. నీకు రేపు కానీ ఎల్లుండి కానీ మేము ట్రైనింగ్ ఇస్తాము, సో ప్రేయర్ఫుల్ గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకేనా? సండే అండ్ సోని, ప్రైస్ ది లార్డ్. చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి. బాగున్నారా అంతా? బాగున్నారా? వెరీ గుడ్. ఇంకా వస్తారా రోజు? కుదురుతుందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ మా. ఓకే పిల్లలు, మరి మే 1st కిడ్స్ టైము. కిడ్స్ టైము అని అంటే మీ వరకే మీరు చేసుకుంటారా, మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేస్తారా? మనకి ఇక్కడ ఉండిన వాళ్ళు కొంతమంది అబ్సెంట్ అవుతున్నారు కదా, వాళ్ళు మీరు ఒక్కసారి అరే మన ప్రోగ్రామ్ చాలా బాగుంది అని చెప్పి మీ ఫ్రెండ్స్ని పిలవాలి కదా. మనకి స్ట్రెంగ్త్ పెరగాల వద్దా? మన సండే స్కూల్లో పెరగాలి కదా, ఎందుకంటే ఇక్కడ ఏసయ్య మనకి చాలా కాపుదలు ఇస్తున్నారు. ఆయన సన్నిధిలో, ఆయన భద్రతలో మనం ఉన్నాం కదా. మరి మనకి ఇంతకు ముందు వచ్చిన అక్కోళ్ళు, అన్నోళ్ళు, చెల్లోళ్ళు, తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు గుర్తు చేసుకోండి. మీరంతకు ముందు ఎవరిని పిలిచారు? వాళ్ళందరినీ మళ్ళా మళ్ళా పిలవండి పిల్లలు. లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎవరు తెలుసున్నారో, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రావట్లేదో వాళ్ళని ఒకసారి మీరు ఫ్రెండ్లీగా పిలవండి. ఓకేనా? ట్రై చేస్తారా? రేపు కొంతమందిని తీసుకొని రండి, ఇంకా మళ్ళీ మే 1st కొంతమందిని తీసుకొని రండి. వాళ్ళందరూ ఇక్కడ ఉండి రోజు నేర్చుకునేలాగా మనం చేద్దాం. ఓకేనా పిల్లలు? ఎంతమందికి ఇష్టం అలాగా? ఏసఐ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఏసయ్య పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు కదా, మంచి మాట చెప్పమన్నారు కదా. ఏసఐ గురించి మనం చెప్పాలా వద్దా పిల్లలు? మనం ఎక్కడికో వెళ్ళిన అవసరంలా, మనం ఏదో చెప్పిన అవసరంలా, ఏం చెప్పాలి? మీరు జూమ్ సండేకి వచ్చేయండి, పోలు విషయాలు నేర్చుకుంటారని చెప్పండి. వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారనుకో, ఆ సువార్త మీరు చెప్పినట్టే. అవునా కదా పిల్లలు? కదా, మనకి ఇంకా చాలా మంది పిల్లలు రావాలి పిల్లలు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరున్నారు, మీ గ్రూప్ లో ఒకసారి అన్ని చూడండి. మనకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది కదా, ఇది చిన్నపిల్లలది సండే స్కూల్ గ్రూప్, దానిలో చూడండి. అమ్మో, ఈ అక్క ఇది వరకు వచ్చేది, లేకపోతే ఇది నా ఫ్రెండ్, ఈ అమ్మాయి, లేకపోతే ఈ అబ్బాయి నా ఫ్రెండ్, నేను వాళ్ళని పిలవాలి అని చెప్పేసి మీరు వాళ్ళతోటి మాట్లాడండి, చక్కగా పిలవండి. మీరు పిలిచే ముందు ప్రార్థన చేసుకొని, ఏసయ్యా నేను మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను, లేదా అక్కతో, తమ్ముడితో, అన్నతో, చెల్లితో మాట్లాడుతున్నాను, వాళ్ళని ఖచ్చితంగా నేను పిలుస్తున్నాను, నేను పిలిచినప్పుడు వాళ్ళు ఒప్పుకునేలాగా నువ్వు చెయ్యి ఏసయ్యా అని చెప్పేసి మీరు ప్రేయర్ చేసుకొని అప్పుడు అడగండి పిల్లలు. మన స్ట్రెంగ్త్ రేపు పెరగాలి. ఓకేనా? ఓకే, అయితే అలా చేద్దాము. మేము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం పిల్లలు, ఇంకా చాలా మంది పిల్లలు రావాలని. ఓకే, మరి ఇప్పుడు హోంవర్క్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ లెసన్ కి టైం అయిపోద్ది, 5:14 అయిపోయింది. గబగబా చూసేద్దాం. 15 మినిట్స్, 14 మినిట్స్. ప్రైజ్ ది లార్డ్. సెలీనా చూపించమ్మ. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్ అమ్మ. అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్క. ఓల్డర్ చాలా. ఓకే, మినీ బైబిల్ భలే వేసావు, చిన్ని బైబిల్, ఓపెన్ బైబిల్. ఓకే ఓకే. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. వెరీ గుడ్ రిఫరెన్స్. 121 వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. బైబిల్ తయారు చేస్తావా? వెరీ గుడ్, ఎక్సలెంట్. వావ్, సూపర్ తల్లి, సూపర్. డేట్ వేసేసుకో. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓ ఏంజెల్. ఓకే, గాడ్ బ్లెస్ యు తల్లి. ఓకే, థాంక్యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.
చార్ల్స్ నీ ఎగ్జామ్స్ గురించి మనం ప్రేయర్ చేద్దాం తప్పకుండా. ఇప్పుడు చేసేద్దామా ఒకసారి? ఎన్ని రోజులు నీకు ఎగ్జామ్స్? ఫైవ్ డేస్ ఎగ్జామ్స్. నీకు ఎంత భారం నీ మీద ఉంది. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకో. పిల్లలు, మీ ఫ్రెండ్ చార్లెస్ గురించి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభా. మరి ఈ సమయంలో చార్లెస్ తన ఎగ్జామ్స్ గురించి ఇక్కడ చెప్పి ఉంటుండగా, నీ మీద నమ్మకంతో విశ్వాసంతో బిడ్డ పరీక్షలు రాయాలని ఆశపడుతుంటనగా, నేను నువ్వైతే గొప్ప విజయం ఇస్తావని బిడ్డ ఆశపడుతుంటనగా తండ్రి, మరి ఆశను మేలుతో మీరు నింపమని అడుగుచున్నాము నాయన. నాయన మరి ఆన్లైన్లో తను రాయబోతున్న ఎగ్జామ్స్ ని తండ్రి ఎక్కడ ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా తండ్రి తన క్లాస్లో ప్రభు అందరికంటే ముందు ఉండి నేను అందరికంటే మంచి మార్కులు సంపాదించుకోవడానికి కూడా మీరే ఈ సమయంలో ప్రత్యేకించి బిడ్డను దీవించమని అడుగుచు, మంచి ఆరోగ్యంతో బిడ్డను నింపమని అడుగుచు. నేను మరి తన పరీక్షలు రాసి ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి కూడా మీరే సహాయం చేయమని బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆల్ ది బెస్ట్ చార్ల్స్, గాడ్ బ్లెస్ యు నానా. ఎగ్జామ్స్ బాగా రాయి. ఓకే, చూపించు. ఎవరు అది? పిల్లవాళ్ళ పెద్దమ్మ చనిపోయారా? అమ్మ మొన్న ప్రార్థన చేసాం, ఆమెనా వేరే వాళ్ళ? అవునక్క, మొన్న మనము ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పిందక్క. ఇది కాలు బాగాలేదని. అవునక్క. అయ్యో, ఏదో పురుగు కుట్టింది అన్నారు కదా, ఆమెనా? తెలీదక్క, ఒక నిమిషం. చూసారా పిల్లలు ఎంత పెద్ద శోధనో చిన్న పురుగు కుట్టడం వలన. అరే ఓన్లే మనం అంత మనం ప్రార్థన చేసాం. 40 ఇయర్స్ అక్క. 40, చాలా చిన్నోళ్ళు. ఇంకా పెద్దాడి కోసం. అన్మ్యూట్ అయ్యి, అన్మ్యూట్. పెద్ద డాడీ కోసం కూడా ప్రేయర్ చేయండి అక్క. ఓకే అమ్మా, ఓకే ప్రార్థన చేద్దాం. ఓకే అమ్మా, చార్ల్స్ చూపించు నానా. నెమరి వర్స్ అక్క. ఓకే, ఆయన నీ ప్రాణమును కాపాడను. నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7. Very good. Praise the Lord. God bless you. Very good, Nana. Hello, Hero. Chusava, nimmak ni gurinche vachi vellindi. Very good. Thanks, Akka. Very good, very good. Praise the Lord. తమ్ముణ్ణి చూపించినాయమ్మా, వాడు చిన్నోడు కదా, చిన్నోడు పాపం అలా చూస్తున్నాడు. సూపర్, చాలా నీట్ గా దాచుకున్నావు, మమ్మీ చక్కగా హెల్ప్ చేశారు నీకు. వెరీ గుడ్ జాయ్. చెప్పు నాన్న, చెప్పు. వెరీ గుడ్. కీర్తనలు 121:1. వెరీ గుడ్. పిల్ల చెప్పానన్నా జాయ్. ఇప్పుడు రూత్, రూత్ వెరీ గుడ్. తమ్ముడు చూపించే వరకు నువ్వు ఆగావు కదా, ఎక్సలెంట్.
యేసు ఇలాంటివి కూడా చూస్తారు తెలుసా, అమ్మో ఈ రోజు రూత్ భలే ఒబీడియంట్ గా ఉంది, భలే ఆగింది తమ్ముడు అయ్యే వరకు, నేను ఇంకా బ్లెస్ చేస్తానని చెప్పి యేసు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓ వెరీ గుడ్, భలే చేసుకున్నాం, బాగుంది, చాలా బాగుంది. చెప్పమ్మా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. వెరీ గుడ్. కీర్తనలు 121:7. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. లెసన్ ఈ రోజు టైం లేదు నానా, నువ్వు వీడియో చేసి పెట్టేస్తావా గ్రూప్ లో, నేను తప్పకుండా వింటాను నీ లెసన్ ఈ రోజు, ఓకేనా? ఒకవేళ మెమరీ వర్స్ ఇప్పుడు మెమరీ వర్సెస్ తొందరగా అయిపోతే గనక టైం ఉంటే నేను నీకు ఇస్తా. ఇవాళ ఒక అన్న వచ్చాడు మనకి లెసన్ చెప్పడానికి, నేను టైం ఇవ్వలేదు అనుకో అన్నకి, తను ప్రిపేర్ అయిందంతా ఆగిపోద్ది కదా లెసన్, అందుకే మన ముందు మెమరీ వర్సెస్ చూసాను. ఓకే నెక్స్ట్ మీరు ఫాస్ట్ ఫాస్ట్ చూపించండి కదా. వెరీ గుడ్. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను ఏదో అన్నావు రోహిణి, మెమరీ వర్స్ చెప్తున్నాను అక్క, ముగ్గురు చెప్పండి ఒకసారి. The Lord shall preserve thy going from all evil. He shall preserve thy soul. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణము కాపాడును. కీర్తనలు 121:7. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ముగ్గురు. ఓకే నెక్స్ట్. ఏం చేస్తాను, ఫాస్ట్ గా చెప్పండి అమ్మా. అబ్బు చిన్ని బైబిల్ వేశారా మీరు, ఓ భలే కలర్ఫుల్ వేశారు, కలర్ వేశారా, వెరీ గుడ్. కీర్తనలు 121:7. వెరీ వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. ఇంతకీ ఎవరు పాకెట్ లో పెట్టుకున్నారు చిన్ని బైబిల్, ఎవరు పాకెట్ లో ఉంది? ఓకే ఇంకెవరైనా చెప్తారు వినండి మీరు, సరేనా? ఓకే ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ఆరన్ నీకు తెలుసా, ఆరన్ నీకు తెలుసా బైబిల్ ఎవరు పాకెట్ లో పెట్టుకొని ఉండేవారు? నిన్న విన్నావా లెసన్ విన్నావా? ఎవరు జోబులో పెట్టుకున్నారు? చెప్పవా? సరే మరి ఏం నేర్చుకున్నావు, మెమరీ వర్స్ చెప్తావా? చెప్పే. ఓ సూపర్. The Lord shall preserve your all evil. He shall preserve your soul. Psalms 121:7. Praise the Lord. Very good. Praise the Lord. God bless you, Nana. Very good.
ఓకే హలో ప్రైజ్ ది లార్డ్ కవిత గారు ఖుషి అండ్ జోషి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ అక్క మీరు విన్నారా నిన్న లెసన్ సిస్టర్ నిన్న రాలేదు సిస్టర్ నిన్న రాలేదా ఓకే ఇప్పుడు కూడా నెట్ అలా స్లో ఉన్నట్టు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా అక్క నిన్న అర్థం హోంవర్క్ ఓకే ఫాస్ట్ గా చూపించండి ఇంకా 4 మినిట్స్ ఉంది ఇంకా ఎక్కువ మంది ఉన్నారు అబ్బో బల్లే బల్లే చేసుకున్నారు వావ్ సూపర్ మొబైల్ రాసుకున్నారా వెరీ గుడ్ ఏ అపాయమును నాకున్న నిన్ను కాపాడును నీ ప్రాణమును కాపాడును కీర్తనలు 7. Very good. Super. God bless you. Praise the Lord. 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 Kabu kabu cheppindi na. Baba le raskunna colorful ga. Mundi vachakka. Wow. Varsham vachi. నీ కూడా రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును కీర్తనలు 121:7 ప్రైజ్ లార్డ్ వావ్ సూపర్ సూపర్ ఎవరు చేస్తారా అని చూస్తున్నా ఎక్సలెంట్ ఓకే ఓపెన్ చేయాలి Wow, super tally. Very good. Okay, activity. Very good, Nana. Memory, okay, prayer notebook, okay. Wow. Batches for now. Very good, Abhigna, very good. నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణాలను కాపాడును కీర్తనలు 121:7 నువ్వు కూడా చేసుకున్నావా చేసినప్పుడల్లా లెసన్ గుర్తొస్తుంది కదా అది మీరు పాకెట్ లో పెట్టుకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు మీరు వాళ్ళకి చెప్పొచ్చు ఓకే వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యుస్ వెరీ గుడ్ ఇంకా ఫాస్ట్ చూపించు బో భలే చేసుకున్నారు ఎక్సలెంట్ మెమరీ వర్స్ అక్క మెమరీ వర్స్ కూడా రాశారు వెరీ గుడ్ అబ్బో ఇది ఇంకా బాగుంది సూపర్ సూపర్ వెరీ గుడ్ మెమరీ వర్స్ చెప్తాం అక్క చెప్పండి ఇద్దరు కలిపి చెప్పండి కీర్తనలు 121 జయం ఏడవచనం ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును కీర్తనలు 121 జయం ఏడవచనం ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ గాడ్ బ్లెస్ యు అయిపోయారా ఇంకున్నారా అక్క చెప్పండి ఫాస్ట్ చెప్తాను అక్క నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 5:30 అయిపోయింది ఇప్పుడు శామ్ జియోన్ వస్తాడు కాబట్టి శామ్ జియోన్ చూసి ఆపేస్తాను లెసన్ కి ఇచ్చేద్దాము మనకి అన్న ఏమన్నా టైం ఇస్తే లాస్ట్ లో చూసేద్దాం ఓకేనా గ్రీష్మ మళ్ళా వద్దాం ఇప్పుడు శామ్ జియోన్ ఒకటి చూసి అన్నకి ఇచ్చా ఎంతమంది ఉన్నారు ఒకసారి చేతులు చూపించండి గ్రీష్మ జోయ్ సన్నిధి జసింత్ అమ్మో జోయాన్ 1, 2, 3, 4, 5, 6 ఉన్నారు ఓకే జోయల్ నీకు ఇచ్చేస్తాను ఈ తిన్ను చూసేసాక శామ్ జియాన్ని ఓకే చూపించినానా అక్క మెమరీ వర్స్ చెప్తా చెప్పినా గాడ్ విల్ సేవ్ యు ఆల్ ద టైమ్ శామ్స్ 121:7 ఓకే బాగున్నావా
బాగున్నావా? అంత బాగున్నారా? ఇంట్లో బాగా ఉన్నారు. రోజు వస్తావా? కుదురుతుందా టైమ్? ఓకే ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు, మరి చిన్న అడ్జస్ట్మెంట్, మనం అన్న లెసన్ వినేసాక మళ్ళా కలుద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, ఓవర్ టు జోయల్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? ఒక అడ్మిట్ చేసుకోలేరు కదా. ఓకే, మైక్ పెట్టాను, వినపడుతుంది అక్క నా వాయిస్? వస్తుంది వస్తుంది. ఓకే, సో పిల్లలు మనం ఏ లెసన్ నేర్చుకుంటున్నాం ఈ లాస్ట్ మంత్స్ వీక్స్? ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది మనం ఒకే ఒక్క లెసన్ గురించి నేర్చుకుంటున్నాం. అదే ఇంకా జాయిన్ లిల్లీ కాదు, రూత్ జాయ్, రూత్ అండ్ జాయ్ కాదు, వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా చెప్పగలరు? ఓకే, ఇంకెవరికైనా తెలియదంటే, ఇంకా మనం 4 లెసన్స్ నేర్చుకున్నాం ఇప్పుడు దాకా, ఇంకెవరికైనా తెలియదంటే క్లాప్స్. అందరికి తెలిసి ఉండాలి ఇప్పుడు దాకా మనం 4 లెసన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం 5th పార్ట్ కి వెళ్తున్నాం, అందరికి తెలియదు. ఇప్పుడు 34 మెంబర్స్ ఉన్నారు, 34 మెంబర్స్ తెలియాలి. తర్వాత ఇంకా మనం యాడ్ అయినా వాళ్ళకి కూడా తెలియాలి. జోసెఫ్ గురించి మనం నేర్చుకుంటున్నాం, అది అయిపోయేదాకా జోసెఫ్ లైఫ్ గురించి మనం కంప్లీట్ గా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, ఈరోజు మనం జోసెఫ్ గురించి పార్ట్ 5 గురించి నేర్చుకున్నాం పిల్లలు. ఓకేనా? సో పిల్లలు మనం ప్రొసీడ్ అయ్యే ముందు ఫస్ట్ మనం జోసెఫ్ లైఫ్ లో ముందంతా ఏం చూసాం చూద్దాం వరుసగా. ఫస్ట్ మనం జోసెఫ్ గురించి చూసాం. జోసెఫ్ లో వాళ్ళ నాన్న గిఫ్ట్ ఇచ్చిన ఒక కలర్ఫుల్ మల్టీ కలర్ కోట్ ఇచ్చారని చూసాము. దాని తర్వాత జోసెఫ్ వచ్చిన 2 డ్రీమ్స్ గురించి కూడా చూసాము, ఒకటేమో వీట్ గురించి, దాని తర్వాత ఏమో సన్ అండ్ స్టార్స్ గురించి చూసాము. మూన్ సన్ స్టార్స్ గురించి 12 స్టార్స్ వచ్చినాయని, అవన్నీ జోసెఫ్ బెండ్ అవుతున్నాయని. దాని తర్వాత జోసెఫ్ వాళ్ళ అన్నలు అందరు జోసెఫ్ మీద జెలసీ పెంచుకొని జోసెఫ్ ని పిట్ లో పడేశారని చూసాము, అంత చేసాము. దాని తర్వాత జోసెఫ్ వాళ్ళ అన్నలు అందరు జోసెఫ్ మీద అబద్ధం చెప్పి జోసెఫ్ చనిపోయాడని అంత స్టోరీ క్రియేట్ చేసి చెప్తే వాళ్ళ నాన్న బాధపడ్డాడని చూసాము. దాని తర్వాత జోసెఫ్ సెకండ్ టైం పాటిఫర్ అని అతనికి, ఇక్కడ చూడండి, ఇతనికి ఈజిప్ట్ లో పాటిఫర్ అని అతనికి అమ్మబడ్డాడని చూసాము. దాని తర్వాత ఫైనల్ గా పాటిఫర్ జోసెఫ్ చేస్తున్న పనులన్నీ బాగున్నాయి, జోసెఫ్ బాగా వర్క్ చేస్తున్నాడు, హి వాస్ సో ప్లీజింగ్ టు పాటిఫర్. అందుకనే జోసెఫ్ నేం చేశాడు, ఒక హౌస్ లీడర్ చేశారు. దాని తర్వాత పాటిఫర్ వైఫ్ వల్ల చాలా ఇబ్బంది పడి జోసెఫ్ జైల్లోకి వెళ్ళాడని కూడా చూసాము, జైల్లో చాలా ఇయర్స్ స్పెండ్ చేశాడు. దాని తర్వాత జోసెఫ్ కొంతమంది స్ట్రేంజ్ పీపుల్ని క్రాస్ చేశాడు, ఫస్ట్ టైం బట్లర్ అని చూసాం, దాని తర్వాత బేకర్ ని కూడా ఫేస్ చేస్తారని చూసాం, వాళ్ళిద్దరికి వచ్చిన డ్రీమ్స్ చూసాం, ఆ డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి. దాని తర్వాత ఫైనల్ గా ఆ బట్లర్ ఏమో మళ్ళీ అతనికి ఇంకో తన జాబ్ మళ్ళీ వచ్చేస్తుంది, బేకర్ జాబ్ ఏమో పోతుంది, మళ్ళీ బేకర్ ని చంపేస్తారని కూడా చూసాం. ఇప్పుడు మనం ఇప్పుడు దాకా 4 క్లాసెస్ అని వెయిట్ చేస్తున్నాం జోసెఫ్ లైఫ్. ప్రతి క్లాస్ కి డౌన్ అవుతూనే ఉంది. జైల్లో ఉన్నాడు, ఇంకా సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. కానీ ఈ క్లాస్ లో జోసెఫ్ ఎలా పైకి వెళ్ళిపోయాడు, ఎంత పైకి వెళ్ళిపోయాడు మొత్తం చూద్దాం పిల్లలు. ఓకేనా? జోసెఫ్ లైఫ్ లో ఎంత ఇప్పుడు తన ఆ మెమరీ, ఇంకా తన చనిపోయేదాకా మర్చిపోనంత గ్రేట్ మెమరీ తను ఫేస్ చేసే పిల్లలు ఈరోజు ఈ క్లాస్ లో చూద్దాం. ఓకే, జోసెఫ్ పార్ట్ 5. ఎప్పుడు మన సబ్టైటిల్ ఏంటి? ద ప్రాస్పరస్ వన్. మనం కూడా ఎప్పుడు ప్రాస్పరస్ ఉండాలి, జోసెఫ్ లాగా ఎప్పుడు ప్రాస్పరస్ ఉండాలి. ఓకేనా? ఓకే, స్మాల్ ప్రేయర్ తో స్టార్ట్ చేసుకున్నాం పిల్లలు. ఓకేనా? అందరూ నీల్ డౌన్ చేయండి, హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి. గాడ్ ఓన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అ బ్లెస్డ్ డే ఓ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ టుగెదర్ ఇన్ యువర్ మిడ్స్ ఓ లార్డ్. లార్డ్ రైట్ నౌ అస్ వి గోనా స్టార్ట్ ఎ లెసన్ ఓ లార్డ్, లార్డ్ బి విత్ us అండ్ గైడ్ us ఓ లార్డ్, లార్డ్ బి విత్ ఎవ్రీవన్ అండ్ గైడ్ us ఓ లార్డ్, లార్డ్ హెల్ప్ మీ టు టీచ్ ప్రాపర్లీ అండ్ హెల్ప్ దెమ్ టు రిసీవ్ దట్ ప్రాపర్లీ ఓ లార్డ్, ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే, ఆమేన్. ఓకేనా పిల్లలు? సో మనం ఈరోజు నేర్చుకునే లెసన్ అంతా బైబిల్ లొకేషన్ ఎక్కడ ఉందంటే, బైబిల్ ఎక్కడుంది అని చెప్పాలంటే, జెనసిస్ 41 చాప్టర్ వర్స్ 1 to 46 వర్స్ ఆ బిట్వీన్ లో ఉండిద్ది. ఓకేనా? దానికన్నా ముందు మనకు లెసన్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక స్మాల్ కీవర్డ్స్ లాగా చదువుకుని ఎంటర్ అవుదాం. ఓకేనా? జెనసిస్ వర్స్ చాప్టర్ 41 verse 38. And Pharaoh said unto his servants, Can we find such a one as this is a man in whom the Spirit of God is?
ఇదెవరు ఫారో, ఫారో అంటే ఎవరు? ఈజిప్ట్ కింగ్, కింగ్ ఆఫ్ ఈజిప్ట్. అతను ఎవ ఒక కొంతమందిని ప్రశ్నిస్తున్నారు ఎవరి గురించి, ఎవరిని అంత. మనం ఈ వర్స్ లో క్వశ్చన్ చూడండి, కెన్ వి ఫైండ్ సచ్ ఎ మ్యాన్ యాజ్ దిస్ ఇస్ ఎ మ్యాన్ ఈస్ ఇన్ హోమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్. కొంతమంది ప్రశ్నిస్తున్నారు, కొంతమందిని అడుగుతున్నారు యా ఒకళ్ళ గురించి. అంత డీటెయిల్ గా మనం లెసన్ చూద్దాం పిల్లలకినా. ఆల్రైట్, ఓకే. సో ఫస్ట్ జోసెఫ్, ఈ లెసన్ అంతా ఎక్కడ జరిగిందంటే 1900 to 1730 BC మధ్యలో జరిగింది, బిఫోర్ క్రైస్ట్. అప్పుడు ప్రెసెంట్ ఏజ్ జోసెఫ్ విత్ 30 ఇయర్స్. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, జోసెఫ్ 17 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం. జోసెఫ్ 17 ఇయర్స్ నుంచి ఇప్పుడు 30 ఇయర్స్. జోసెఫ్ 30 ఇయర్స్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి మనం జోసెఫ్ లైఫ్ మొత్తం చూస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం పిల్లలు. 13 ఇయర్స్ నుంచి ఇప్పుడు జోసెఫ్ 30 ఇయర్స్ ఓల్డ్. ఓకేనా? ఓకే పిల్లలు, ఈ రోజు మన లెసన్ లో కొత్త క్యారెక్టర్ పేరు ఫారో. మనం ఆల్రెడీ చూసాం కదా కీ వర్స్ లో, చూడండి. ఫారో ఇతను కింగ్ ఆఫ్ ఈజిప్ట్. ఇతనికి ఈజిప్ట్ లో హోల్ అథారిటీ ఉండేది, మిలిటరీ పైన, డిపార్ట్మెంట్స్ పైన, ప్రతి పైన, ప్రతి ఒక్కరి పైన ఫారోకి అథారిటీ ఉండేది. ఈజిప్ట్ మొత్తంలో అతని అండర్లోనే ఉండేది. ఓకేనా? ఇతను కింగ్ ఆఫ్ ఈజిప్ట్. ఇతనికి అన్యూజువల్ గా కొన్ని, ఎప్పుడు ఎట్లా అంటే ఈజిప్ట్ లో పాత కాలంలో, ఏన్షియంట్ టైమ్స్ లో ఎట్లా అంటే, ఈజిప్ట్ లో ఎవరికైనా డ్రీమ్స్ వచ్చినాయంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక మీనింగ్ ఉంటుంది, వాళ్ళు అది నమ్ముతారు. ఏ ఒక డ్రీమ్ వచ్చిందంటే వాళ్ళకి దానికి ఏదో ఒక స్పెషల్ మీనింగ్ ఉందని, ఆ మీనింగ్ అది వాళ్ళ నమ్ముతారు అట్లా. సో ఫారోకి అలానే ఒక 192 డ్రీమ్స్ వచ్చినాయి పిల్లలు. అది ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే చూడండి ఇక్కడ, తనకి ఫస్ట్ డ్రీమ్ లో తను ఇక్కడ ఒక రివర్, రివర్ నైల్, ఆ రివర్ దగ్గర తను అట్లా నుంచొని ఉన్నాడు పిల్లలు. తన డ్రీమ్ లో నుంచొని ఉంటే 7 cows ఫ్యాట్ ఉన్నాయి చూడండి, ఎంత హెల్దీగా ఉన్నాయి, ఎంత కలర్ఫుల్ గా ఫ్యాట్ ఉన్నాయి. ఈ 7 cows ఉన్నాయి పిల్లలు, ఇలా 7 cows ఉన్నాయి. దాని తర్వాత అవన్నీ ఆ గ్రేస్ చేస్తున్నాయి, అంత గ్రాస్ పని తింటూ ఉన్నాయి, అంత బానే ఉంది. కానీ సడన్ గా 7 thin and bony cows అంటే చాలా చండాలంగా బ్యాడ్ కౌస్ వాటర్ లో నుంచి, ఆ రివర్ లో నుంచి బయటికి రావడం ఫారో చూస్తాడు పిల్లలు ఆ డ్రీమ్ లోనే. సో 7 bad cows ఆ రివర్ లో నుంచి బయటకు వచ్చి, ఈ 7 good cows ఉన్నాయి కదా పిల్లలు ఇక్కడ, ఈ 7 good cows ని తినేస్తాయి పిల్లలు. ఎవరు? ఈ 7 bad cows. ఎంత సన్నగా భయంకరంగా ఉన్నాయి కదా పిల్లలు, ఇవి ఈ బ్యాడ్ కౌస్ అన్ని గుడ్ కౌస్ ని తినేస్తాయి. అది అలా జరిగితే ఫారో భయం వేసి లెగుస్తాడు పిల్లలు. లెగిసిన తర్వాత ఇది డ్రీమ్ అయినా అని చెప్పి మళ్ళీ పడుకుంటాడు పిల్లలు. మళ్ళీ పడుకున్న తర్వాత ఇంకో డ్రీమ్ వస్తుంది, సెకండ్ డ్రీమ్. సెకండ్ డ్రీమ్ లో ఏముంటుంది అంటే తనకి ఇది చూడండి, 7 wheat, దీన్ని వీట్ అంటారు, వీట్, 7 good wheat. ఇది 1 2 3 4 5 6 7, 7 good wheat క్రాప్స్ ఉన్నాయి అక్కడ, 7 7 ఉన్నాయి. అంత బానే ఉంది అని చూస్తే సడన్ గా 7 bad wheat, ఇదిగోండి సన్నగా చూడండి, థిన్గా, చాలా థిన్గా బెండ్ అయ్యి ఉన్నాయి చూడండి, అసలు హెల్తీగా లేవయి చూడడానికి కూడా. ఈ 7 bad wheat బయటకు వచ్చి 7 good wheat ని తినేస్తున్నాయి పిల్లలు. ఇది చూసి వాళ్ళు ఇంకా భయపడే ఫారో నిద్రలేసిపోతాడు. నిద్రలేసిన తర్వాత అమ్మాయి ఇది డ్రీమ్ అని చెప్పి మళ్ళీ పడుకుంటాడు పిల్లలు. పడుకున్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఏం జరుగుతుంది అంటే చాలా టెన్షన్ లో ఉంటాడు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఎందుకంటే చెప్పాను కదా, ఆ పాత ఏన్షియంట్ టైమ్స్ లో డ్రీమ్ వచ్చిందంటే ఖచ్చితంగా దానికి ఒక మీనింగ్ ఉండుద్ది. సో తనకి మీనింగ్ కోసం తనేం చేస్తాడు, ఆ ఈజిప్ట్ లో ఉన్న ప్రతి ఒక్క మెజీషియన్ ని, ప్రతి ఒక్క వైజ్ మెన్ ని అందరినీ పిలుస్తాడు పిల్లలు. ఫారో ఇది కొంచెం చూడండి, ఎంతమంది వచ్చారు ఇక్కడ పిక్చర్ లో ఇంకా లేదు కానీ చాలా మంది వచ్చారు పిల్లలు. చాలా మంది మెజీషియన్స్ వచ్చారు, వైజ్ మెన్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఫారో అని చెప్తాడు, నాకు 2 dreams వచ్చినాయి, ఆ 2 dreams ఇంటర్ప్రిటేషన్ నాకు కావాలి, అంటే దాని మీనింగ్ నాకు కావాలి అని చెప్తాడు పిల్లలు. వాళ్ళందరికీ ఆ డ్రీమ్స్ చెప్తాడు, నాకు వచ్చిన 2 dreams ఇది, నేను 2 dreams ఆ ఇమేజిషియన్స్ కి, వైజ్ మ్యాన్ కి చెప్తాడు పిల్లలు. కానీ వాళ్ళందరూ చెప్పలేకపోయారు, ఎవరు ఆ డ్రీమ్ మీనింగ్ చెప్పలేకపోయారు, ఎవరు చెప్పలేకపోయారు. చెప్పలేకపోయేసరికి ఫారో చాలా బాధపడతారు, కోప్పడతారు వాళ్ళు. సో ఫైనల్ గా ఏం జరుగుతుంది అంటే, ఫారో దగ్గరికి ఒక అతను వస్తాడు పిల్లలు. మనం చూసాం కదా బట్లర్ ఒకప్పుడు జైల్లో ఉండేవాడు జోసెఫ్ తో పాటు, ఇదిగోండి ఇతను బట్లర్ జైల్లో ఉండేవాడు జోసెఫ్ తో పాటు. కానీ తర్వాత జోసెఫ్ డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ చేసిన తర్వాత బట్లర్ బయటకు వచ్చేసాడని, జైలు నుంచి బయటకు వచ్చేసాడని చూసాం కదా పిల్లలు. ఆ బట్లర్ ఏం చేస్తాడు, బట్లర్ అంటే ఎవరు, ఆ కప్పులో
ఆ గ్రేప్ జ్యూస్ వైన్ వేసి ఫారోకి కింగ్ ఆఫ్ ఈజిప్ట్ కి చేతికి ఇచ్చేవాడు. ఇలా వైన్ వేసి కప్ ని ఫారోకి ఇచ్చేవాడు డైరెక్ట్ గా. అలాంటి జాబ్ అతనిది. అతను ఏం చేస్తాడు, జైలు నుంచి బయటకు వచ్చాడు జోసెఫ్ ని కలిసి. అప్పుడు ఏం చేస్తాడు అతను, ఫారో దగ్గరకు వెళ్ళి, నాకు ఒక అతను గుర్తున్నాడు, అతని పేరు జోసెఫ్, అతనికి డ్రీమ్స్ చెప్తే అతను ఖచ్చితంగా మీనింగ్ చెప్పగలుగుతాడు ఆ డ్రీమ్స్ కి. ఒకసారి పిలిపించండి జైలు నుంచి బయటికి, అతను ఖచ్చితంగా చెప్పగలుగుతాడు అంటే సరే అని చెప్పేసి ఫారో ఏం చేస్తాడు, కింగ్ ఆఫ్ ఈజిప్ట్ డైరెక్ట్ జోసెఫ్ ని పిలిపిస్తాడు. పిల్లలు పిలిపిస్తే ఇంకా జోసెఫ్ ని అక్క క్లీన్ చేసి జోసెఫ్ ని రెడీ చేసి ఫారో ఎదురుకు తీసుకొస్తాడు. పిల్లలు ఫారో ఎదురుకు తీసుకొస్తే ఫారో ఏం చేస్తాడు, తనకు వచ్చిన 2 డ్రీమ్స్ చెప్తాడు. పిల్లలు ఫస్ట్ డ్రీమ్ ఏంటి మనం చూసాం కదా, 7 గుడ్ కౌస్ ని 7 బ్యాడ్ కౌస్ తినేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఎలా తినేస్తున్నాయి, 7 గుడ్ కౌస్ ని 7 బ్యాడ్ కౌస్ తినేస్తున్నాయి. సెకండ్ డ్రీమ్ లో ఏంటి, 7 గుడ్ వీట్ ని 7 బ్యాడ్ వీట్ తినేస్తున్నాయి. ఈ 2 డ్రీమ్స్ జోసెఫ్ చెప్తాడు. పిల్లలు జోసెఫ్ చెప్తే జోసెఫ్ ఏ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏం చెప్తాడంటే, ఈ 2 డ్రీమ్స్ మీనింగ్ ఒకటే అని చెప్తాడు. పిల్లలు ఈ 2 డ్రీమ్ మీనింగ్ ఒకటే. నీకు వచ్చిన 2 డ్రీమ్స్ కౌస్ గురించి, దాని తర్వాత వీట్ గురించి వచ్చిన 2 డ్రీమ్స్ మీనింగ్ ఒకటే అని చెప్తాడు. పిల్లలు ఆ చెప్పిన తర్వాత తన మీనింగ్ చెప్తాడు. పిల్లలు దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా 7 ఫ్యాట్ కౌ, 7 హెల్తీ అండ్ ఫ్యాట్ కౌ అంటే 7 ఇయర్స్ ని సింబలైజ్ చేస్తున్నాయి. 7 ఇయర్స్, ఈ 7 ఇయర్స్ ఏ సింబలైజ్ చేస్తున్నాయి, 7 ఇయర్స్ లో ఈజిప్ట్ మొత్తంలో గుడ్ క్రాప్, హెల్దీ క్రాప్ అంతా, అదంటే ఆ పంటలన్నీ ఆ గ్రాస్ అంతా చాలా హెల్దీగా సమృద్ధిగా అంటే వాళ్ళకి ఫిల్ అవుతుంది. పిల్లలు అంత చాలా మంచిగా వస్తుంది 7 ఇయర్స్. ఈ 7 ఫ్యాట్ కౌస్ దాని మీనింగ్ అది. కానీ నెక్స్ట్ ఈ 7 బ్యాడ్ కౌస్ ఉన్నాయి కదా, ఈ 7 బ్యాడ్ కౌస్, ఈ 7 బ్యాడ్ కౌస్ ఏం సింబలైజ్ చేస్తున్నాయి, నెక్స్ట్ 7 ఇయర్స్. ఫస్ట్ ఏం చెప్పుకున్నా, ఫస్ట్ 7 ఇయర్స్ ఏమో అంత క్రాప్స్ అన్ని హెల్దీగా చాలా ప్లెంటీగా వస్తుందని చూసాము. తర్వాత నెక్స్ట్ 7 ఇయర్స్ క్రాప్స్ అన్ని డిజాస్టర్ లాగా, డివాస్టేషన్ మొత్తం, అసలు వాళ్ళకి మంచి క్రాప్స్ రావు. అది 7 బ్యాడ్ కౌస్ సింబలైజ్ చేస్తున్నాయి. సో ఫస్ట్ ఏంటి, 7 గుడ్ కౌస్ ఏం సింబలైజ్ చేస్తున్నాయి, 7 ఇయర్స్ ఆఫ్ గుడ్ క్రాప్స్, 7 ఇయర్స్ మంచి క్రాప్స్ వస్తాయి. తర్వాత 7 బ్యాడ్ కౌస్ ఏంటి, 7 ఇయర్స్ ఆఫ్ బ్యాడ్ క్రాప్స్ అంటే 7 ఇయర్స్ మంచిగా క్రాప్స్ రావని. ఇది వినగానే జోసెఫ్ ఇది చెప్పి దీనికి సొల్యూషన్ కూడా చెప్తాడు. పిల్లలు అంత విజ్డమ్ జోసెఫ్ దగ్గర కూడా ఉంది, దేవుడు ఇచ్చాడు. సో జోసెఫ్ సొల్యూషన్ చెప్తాడు. పిల్లలు ఏం సొల్యూషన్ చెప్తాడంటే, 1/5, నేను చెప్తాను 1/5 అంటే ఏంటిది కూడా, 1/5 ఆఫ్ ద హోల్ అంటే 7 ఇయర్స్ వరకు పండుతుంది కదా ఈ 7 గుడ్ క్రాప్స్ దగ్గర, 7 ఇయర్స్ ఆఫ్ గుడ్ క్రాప్స్ పంటిస్తున్నాయి, ఆ పంటలో 1/5 స్టోర్ చేయమన్నాడు ఈజిప్ట్ స్టోర్ రూమ్స్ లో. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కేసు తీసుకున్నాం అనుకో, చూడండి 1/5 అంటే 20%, 1/5 అంటే 20%, 20% అంటే ఇండియా తీసుకున్నాం, మన ఇండియా తీసుకున్నామనుకో, 1 ఇయర్ లో ఎంత వీట్ ప్రొడ్యూస్ అవుతుంది అంటే 18,900,250,000 క్యూటీఎల్ పర్ ఏకర్ అంత వీట్ ప్రొడ్యూస్ అవుతుంది 1 ఇయర్ లో ఇండియాలో. ఎంత హ్యూజ్ అమౌంట్ కదా. అది మనం 7 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి, 7 ఇయర్స్ లో 132,301,750,000 క్యూటీఎల్ పర్ ఏకర్ అంత ప్రొడ్యూస్ అవుతుంది 7 ఇయర్స్ లో. సో ఇప్పుడు 20% ఆఫ్ 7 ఇయర్స్ అంటే 26,460,000 క్యూటీఎల్ పర్ ఏకర్ అంత 20 ఇండియన్ లో. ఇండియా ఓన్లీ హాఫ్ కంట్రీనే తింటది వీట్, మిగతా హాఫ్ అంటే రైస్. మనమేంటి రైస్ తింటాము, కానీ నార్త్ ఇండియా వాళ్ళందరూ ఏంటి వీట్ తింటారు. సో నార్త్ ఇండియా అంటే హాఫ్ ఆఫ్ ద కంట్రీ వీట్ తింటారు. వాళ్ళకి ఎంత అవుతుందంటే, ఈజిప్ట్ హోల్ కంట్రీ, ఈజిప్ట్ మొత్తంలో ఓన్లీ వీటే తినేవాళ్ళు ఈజిప్ట్ మొత్తంలో. దీనికన్నా పెద్ద డబుల్ నెంబర్ ఉంటుంది. సో చాలా హ్యూజ్ నెంబర్ పిల్లలు. అంత కంట్రోల్ చేయడానికి చాలా టాలెంటెడ్ పర్సన్ కావాలి, చాలా వైజ్ పర్సన్ కావాలి మొత్తం డీల్ చేయడానికి, మొత్తం చేయడానికి అంత అరేంజ్ చేసి ఫ్యామిన్ డేస్ లో అంటే కరువు దినాల్లో అందరికి ఫుడ్ పంచడానికి అంత వైస్ పర్సన్ కావాలని జోసెఫ్ చెప్తాడు ఫారో తోటి. అప్పుడు ఫారో ఏమంటాడు, వాళ్ళ సర్వెంట్స్ కెళ్ళి వాళ్ళ అఫీషియల్స్ కెళ్ళి అట్లా తిరిగి ఫారో ఏమంటాడంటే, మా జోసెఫ్ లాగా ఇంకెవరు ఉన్నారు అంత వైస్ పర్సన్, అంత హోలీ పర్సన్, అంత
నాలెడ్జ్ గల పర్సన్, ఇంకా ఈజిప్ట్ మొత్తంలోని ఎవ్వరు లేరు వా జోసెఫ్ లాగా అని చెప్పి నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తాడంటే జోసెఫ్ దగ్గరికి వెళ్ళి తనకున్న అంటే తనకున్న డైమండ్ రింగ్ ని జోసెఫ్ ఫింగర్ కి పెడతాడు. పిల్లలు చూడండి ఎట్లా పెడుతున్నారు, ఫారో ఇతను, ఇతను జోసెఫ్, ఇతనికి డైమండ్ రింగ్ పెడుతున్నాడు. పెట్టి అతన్ని అపాయింట్ చేస్తాడు, దేనికి, ఈజిప్ట్ గవర్నర్ లాగా అపాయింట్ చేస్తాడు పిల్లలు. ఈజిప్ట్ గవర్నర్ లాగా ఇప్పుడు దాకా అతను జైల్లోని అతను, ఫర్ ఎగ్జాంపుల్ మనం కౌంట్ చేసుకుంటే జైల్లో నుంచి బయటికి ఫారో దగ్గరికి రావడానికి రెడీ అవడానికి 15 మినిట్స్ అనుకుందాం. 15 మినిట్స్ తను రెడీ వస్తాడు. 15 మినిట్స్ రెడీ వచ్చిన తర్వాత ఫారో తో మాట్లాడి అంతా చేరడానికి 30 మినిట్స్ తీసుకుంటే 45 మినిట్స్ అయిపోయింది. ఇంకా ఇంకా 15 మినిట్స్ లో జో ఫారో అందరు అఫీషియల్స్ దగ్గర తిరిగి అంతా చేసి ఆల్మోస్ట్ 1 అవర్ లో తను జైల్లో ఉన్న అతను గవర్నర్ అయిపోతాడు పిల్లలు. నాకు తెలిసి హిస్టరీ ఆఫ్ ఈజిప్ట్ లో అది ఎప్పుడు జరగలేదు అనుకుంటా. జైల్లో అతను 1 అవర్ లో, జస్ట్ 1 అవర్ లో ఒక గవర్నర్. గవర్నర్ ఏంటంటే ఆ ఫారో కింద ఉన్న అతను, డైరెక్ట్ గా ఫారో కింద, ఫారో కింగ్ అయితే ఫారో కింద ఉన్న అతన్ని గవర్నర్ అంటారు. గవర్నర్ అయిపోతాడు జస్ట్ 1 అవర్ లో. ఆ హవర్ జోసెఫ్ ఇంకా మర్చిపోలేనంత హవర్ పిల్లలు. ఇప్పుడు జోసెఫ్ కి నెక్స్ట్ మూమెంట్ ఏం చేస్తారంటే తనకి ఒక నీట్ గా డ్రెస్ వేస్తారు. ఇప్పటిదాకా జోసెఫ్ బ్యాడ్ డ్రెస్ వేసుకుని ఉంటాడు, కొద్దిగా స్టింకీ డ్రెస్ వేసుకుని ఉంటాడు, జైల్లో ఉంటాడు కదా ఇప్పుడు దాకా. ఇప్పుడు తనకి ఒక మంచి డ్రెస్ ఇస్తారు. దాని తర్వాత ఫారో తనకు ఒక గోల్డ్ చైన్ ఇస్తాడు వేసుకోమని. దాని తర్వాత తనకి ఒక రాయల్ చారియట్ ఇస్తారు. రాయల్ చారియట్ అంటే అది రథం, అది హార్స్ రథం అది రాయల్ చారియట్. ఆ 3 థింగ్స్ ఇస్తాడు పిల్లలు. ఇప్పుడు సిటీ ఆ కంట్రీ మొత్తం జోసెఫ్ ని తిప్పుతాడు పిల్లలు, తిప్పుతారు. సో పిల్లలు అట్లా జరుగుతుంది. దాని తర్వాత జోసెఫ్ కి ఇంకో స్పెషల్ థింగ్ ఏం జరుగుతుంది అంటే జోసెఫ్ కి కొత్త పేరు ఇస్తారు పిల్లలు. ఇక్కడ చూస్తున్నారు కదా, జఫీనాత్ తనియా, జఫీనాత్ పెనియా అనే ఒక కొత్త నేమ్ ఇస్తారు. ఇప్పుడు జోసెఫ్ మనం జోసెఫ్ అనకూడదు. జోసెఫ్ వచ్చే న్యూ, జోసెఫ్ ఉన్న న్యూ నేమ్ ఏంటి, కొద్దిగా డిఫికల్ట్ ఉంది ఇది, జఫీనాత్ తనియా. ఈజిప్ట్ ఫారో ఇచ్చిన న్యూ నేమ్ జోసెఫ్ కి. దాంతో పాటు జోసెఫ్ కి ఒక వైఫ్ ని కూడా ఇస్తాడు పిల్లలు. తన పేరు అసీనాత్, అసీనాత్. జోసెఫ్ పేరు, న్యూ పేరేంటి, జఫీనాత్ తనియా. దాని తర్వాత తన వైఫ్ పేరేంటి, అసీనాత్. ఓకేనా పిల్లలు, అది తన జోసెఫ్ లైఫ్ లో అది అసలు ఆల్మోస్ట్ 1 అవర్ లో మొత్తం తన లైఫ్ మొత్తం ఎంత బాటమ్ లో ఉన్నాడో అంత అప్గ్రేడ్ అయిపోయాడు పిల్లలు, అంత ఎస్టాబ్లిష్డ్ అయిపోయాడు. ఇప్పుడు దాకా ప్రిజన్ లో ఉన్న అతను, ఇప్పుడు దాకా బ్యాడ్ డ్రెస్ వేసుకున్న అతను, ఇప్పుడు దాకా గోల్డ్ కూడా టచ్ చేయలేదు అనుకుంటా, గోల్డ్ కూడా టచ్ అయిన అతను, గోల్డ్ వేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, రాయల్ పేరు వచ్చింది, రాయల్ చారియట్ వచ్చేసింది ఆల్మోస్ట్ ఓన్లీ 1 అవర్ లో. ఎందుకంత ఇదంతా ఎందుకు జరిగిందంటే జోసెఫ్, జోసెఫ్ చెప్పాను కదా ఆల్మోస్ట్ 13 ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ లేకుండా, బ్రదర్స్ లేకుండా, వాళ్ళ ఓన్ కంట్రీ పీపుల్ లేకుండా తను ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి వచ్చినాడు కదా. ఇజ్రాయెల్ వాళ్ళు ఆల్మోస్ట్ 13 ఇయర్స్ జోసెఫ్ తోటి లేరు పిల్లలు. ఆ 13 ఇయర్స్ తను ఒంటరిగా ప్రిజన్ లో చాలా ఇబ్బంది పడుతున్నా కానీ దేవుని మాత్రం వదిలేయలేదు. ఎప్పుడు దేవుణ్ణి గ్లోరిఫై చేస్తూనే ఉన్నాడు, దేవుడు మాట వింటూనే ఉన్నాడు. అందుకనే ఆ దేవుడు ఆ 13 ఇయర్స్ కి అంత హోలీగా ఉన్నందుకు తనకి ఫైనల్ గా ఆ 1 అవర్ గిఫ్ట్ గా ఇచ్చాడు పిల్లలు. ఆ 1 అవర్ జోసెఫ్ లైఫ్ లో తను మర్చిపోలేనంత ఆ బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ 13 ఇయర్స్ తను దేవుడు మాట వింటూ, ఆ 44 వైఫ్ తన్ని ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినాయి, ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎక్కడ రైట్ డిసిషన్ తీసుకోవాలి అంత దేవుడు మాట వింటూ అంత చేస్తున్నాడు కాబట్టి తన 13 ఇయర్స్ వరకు హోలీ ఉన్నందుకు తనకు ఒక బ్లెస్డ్ హార్ ఇచ్చింది. 1 అవర్, జస్ట్ 1 అవర్. 1 అవర్ లో తను ప్రిజన్ లో అతను రాయల్ పర్సన్ లాగా అయిపోయాడు పిల్లలు. ఇప్పుడు రాయల్ చారిట్ వచ్చింది, రాయల్ పర్సన్ పెళ్లి చేసుకున్నాడు, దాని తర్వాత మొత్తం రాయల్, ఇప్పుడు హౌస్ కూడా రాయల్ అయిపోతుంది. ఎంత బ్లెస్డ్ పర్సన్ కదా. ఇప్పుడు నాకు తెలిసి ఈజిప్ట్ హిస్టరీలో జరగదు, ఈజిప్ట్ లో ఇప్పటిదాకా ఈజిప్ట్ లో జరగదు అనుకుంటా అట్లా ఒక ప్రిజనర్ ఒక రాయల్ పర్సన్ అయిపోవడం అలా జరుగుతుంది పిల్లలు. ఓకేనా, ఓకే. సో ఇది మెమరీ వర్స్, సామ్ 91:15. He shall call upon me and I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him. Okay. And then that is homework. This is homework, pillalu.
ఇక్కడ క్లారిటీ లేదు కానీ ఇది నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ 7 కౌస్ ఉన్నాయి ఇక్కడ 7 గుడ్ కౌస్ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ 7 బ్యాడ్ కౌస్ ఉన్నాయి మధ్యలో ఒక రివర్ ఉంది ఇక్కడ 7 గుడ్ కౌస్ ఉంది ఇక్కడ 7 బ్యాడ్ కౌస్ ఉంది దాని తర్వాత మధ్యలో ఒక రివర్ ఉంది దాని తర్వాత ఇక్కడేమో ఇదేమో గుడ్ క్రాప్ ఇదేమో బ్యాడ్ క్రాప్ బ్యాడ్ క్రాప్ పిల్లలు ఓకేనా పిల్లలు చూసాం కదా జోసెఫ్ లైఫ్ లో తను ఎంత ప్రిజనర్ గా ఉండి ఎన్ని కష్టాలు పొందాడు ఎన్ని దెబ్బలు పొందాడు ఎన్ని హింసలు పొందాడు కానీ ఫైనల్ గా ఎలా ఎస్టాబ్లిష్ అయ్యాడు మనం మొత్తం చూసాం కదా మనకు కూడా అంతే ఉండిద్ది మనం జోసెఫ్ లాగా ఇబ్బంది పడలేదు ఎలాంటి ఫేస్ చేయలేదు కానీ మనకి చిన్న చిన్న స్మాల్ 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ ప్రెషర్స్ అని కొన్ని డిసిషన్స్ తీసుకునేటప్పుడు నువ్వు చిన్నపిల్లడు నువ్వేం తీసుకుంటావు అని పేరెంట్స్ ఒక డిసిషన్ చెప్తారు అంత మనకి ఇబ్బందికరంగా ఉండిద్ది సో అవన్నీ మనకి ఇబ్బందికరంగా ఉంటే జోసెఫ్ కూడా మనకంటే ఎక్కువ ఇబ్బందులు పొందాడు కానీ దేవుడు మాత్రం వదిలేదు పిల్లలు మనం కూడా ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చినా కానీ దేవుడిని వదిలేయకుండా దేవుణ్ణి పట్టుకోనండి దేవుణ్ణి ఎక్కడైనా కానీ దేవుణ్ణే మనం సారీ దేవుణ్ణే మా గ్లోరిఫై చేశాడు దేవుణ్ణే స్తుతించాడు ఆ దేవుణ్ణి మహింపరిచాడు తన 13 ఇయర్స్ జైల్లో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా కానీ తన ఆ 44 హౌస్ లో ఉన్నా జైల్లో ఉన్నా ఎక్కడున్నా కానీ తనే ఆ దేవుణ్ణే స్తుతించాడు మహింపరిచాడు దేవుని మాట విన్నాడు పిల్లలు సో ఫైనల్ గా తను ఇప్పుడు రాయల్ పర్సన్ అయిపోయాడు పిల్లలు ఓకేనా సో మనం ఇప్పుడు ఒక స్మాల్ ప్రేయర్ తో టెన్ చేసుకుందాం ఈ హోంవర్క్ మెమరీ వర్స్ నేను చెప్తాను హోంవర్క్ మెమరీ వర్స్ కూడా నేను మీకు వాట్సాప్ లో పెడతాను చెప్పాను కదా మెమరీ వర్స్ సామ్ 91:7 అని ఓకేనా ఓకే పిల్లలు అందరూ నీల్ డౌన్ చేయండి హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి గాడ్ అండ్ ఫాదర్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ ఎ బ్లెస్డ్ డే లార్డ్ లార్డ్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ అస్ టు ద ఎండ్ ఆఫ్ ద లెసన్ లార్డ్ లార్డ్ ఫర్గివ్ మీ అండ్ ఫర్గివ్ ఎవ్రీవన్ లార్డ్ లార్డ్ ఫర్గివ్ ఇఫ్ ఐ మేడ్ ఎ మినీ మిస్టేక్ లార్డ్ లార్డ్ రైట్ నౌ Help us to implement the lesson which we learned in our daily lives, O Lord. Lord, help me to and everyone to follow the life of Joseph as he obeyed and glorified you at every situation, at any point of his life, O Lord. Lord, help us to follow and take him as an example, O Lord. Lord, thank you for helping us through all of these things, O Lord. Lord, we commit everything into your mighty hands and I end my prayer. Amen. 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 ఓకే పిల్లలు హోంవర్క్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హోంవర్క్స్ చూయించేసేయండి మీ హ్యాండ్ రేస్ చేయండి మీ దగ్గరకు వచ్చేస్తాం ఎవరు హోంవర్క్ చూయించడానికి ఉన్నారు ఎవరు లేరా ఓకే జసెంట్ చూయించినానా సూపర్ నానా వెరీ గుడ్ అబ్బో మధ్యలో ఓకే ఓకే సూపర్ గా చేశారు రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును కీర్తనలు 121:7 థ్యాంక్ యూ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ఇంకా పిల్లలు ఎంత మంచి పిల్లమ్మా మీరు భలే భలే చేశారు వెరీ గుడ్ ఓహో బుల్లెట్ అక్కడ వరకు వెళ్ళిందా అబ్బాబ్బాబ్బాబ్బా ఏం ఐడియా వచ్చింది సూపర్ నానా వీడియో చేసి పెట్టు గ్రూప్ లో లాస్ట్ పేజ్ లో The Lord will keep you from every kind of harm. He'll watch over your life. No, చెప్పు అది ఎవరి పాకెట్ లో ఉంది సోల్జర్ పాకెట్ లో ఓకే వెరీ గుడ్ సోల్జర్ పాకెట్ లో ఉంది ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ ఎక్సలెంట్ సూపర్ ఓకే చెప్పు నాన్న కృష్ణ ఖ్యాతి ప్రైస్ ది లార్డ్
అన్మ్యూట్ చేసుకోండి. బైబిల్ తయారు చేశాడు ఖ్యాతి, లిటిల్ బైబిల్. వావ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. ఇద్దరు భలే చేస్తున్నారు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడును. ఆయన నిన్ను యెహోవా నిన్ను ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణం కాపాడును. కీర్తనలు 121:7. వెరీ గుడ్ ఖ్యాతి, గ్రీష్మ. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ఎక్సలెంట్. ఎవరు పెట్టుకున్నారు అప్పుడు అక్కడ? ఇప్పుడు జయంత్ పెట్టుకున్నాడు. నిన్న లెసన్ లో ఎవరు పెట్టుకున్నారు పాకెట్ లో? వావ్, అది ఎక్సలెంట్ అమ్మా. మీరు వస్తే ఏంటో మరి, అసలు చూడు ప్రజల. ఓహో, పనిగట్టుకుని షర్ట్ వేసుకున్నట్టుంది సోనిక. సోనిక వాళ్ళ డాడీ షర్ట్ వేసిందంట. సూపర్, ఎక్సలెంట్, సూపర్ నానా. సోనిక, జయంత్, ఓకే. ఓకే, అలాగే అయిన తర్వాత ఏం చేశాడు సోల్జర్? చూపించు, చూపించు ఒకసారి మరి. మోకరించి ప్రార్థన చేసుకున్నాడు కదా, చూపించు ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కళ్ళు టాలెంట్స్ బయటపడుతున్నాయి. ఏ అపాయం చెప్పినా, చెప్పాను ఫాస్ట్, టైం అయిపోయింది. అన్మ్యూట్ చేసుకున్నా, అవ్వట్లేదా? ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. గగన్, ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నానా. జాయిన్ చేస్తావు, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, బాగుంది, ఐడియా బాగుంది. చూపించినా, వెరీ గుడ్. చూపించినా, వెరీ గుడ్ లిల్లీ, వెరీ గుడ్. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7. వెరీ గుడ్ నానా, జాయ్. నా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నిన్ను నీ ప్రాణమును కాపాడును. కీర్తనలు 121:7. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నానా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. వావ్, సూపర్. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా?
ఓకే నిషిత నిషిత అక్క డౌట్ అక్క చెప్పనా అక్క బైబిల్లో లాస్ట్ పేజీ ప్రకటన గ్రంథం ఉంటుంది కదా అక్క అమ్మా చిన్న బైబిల్ లాగా చేసి ఇచ్చారని ఆ వాక్యం వరకు ప్రకటన అంటే ఇంకా ఉన్నాయి ఆ వచనం వచ్చేసరికి అక్కడ ఆగిపోయింది బుల్లెట్ అది అది ఆ పేపర్ ఆ పేజ్ వచ్చేసరికి బుల్లెట్ అక్కడ ఆగితే ఏంటి ఏ పేజ్ ఉంది ఇక్కడ ఇన్ని చిల్లు పడింది ఇది పేజీ చిల్లు పడలేదు ఏంటని చూస్తే ఆ వాక్యం అలా కనిపించింది ఓకేనా క్లియరా డౌట్ క్లియరా ఓకే వెరీ గుడ్ ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు అందరు చూపించారా అయితే లిల్లీ రూత్ చెప్తానంది ఇందాక నేనేమో టైం ఇవ్వలేదు నువ్వు ఫాస్ట్ గా చెప్పే తల్లి ఫాస్ట్ గా ఓకే చిన్నప్పటి నుంచి పెంచుతారు అక్క అప్పుడు తను చాలా పెద్ద అయిపోయిన తర్వాత తను అంటాడు నేను మమ్మీ మమ్మీ నేను జాబ్ చేస్తాను అంటే ఏం జాబ్ చేస్తావు అది వాళ్ళ మమ్మీ అంటది అక్క నేను మిల్కీ అవుతాను అంటారు అక్క అప్పుడు వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది అక్క అప్పుడు అప్పుడు ప్రే చేస్తారు అక్క ఏసయ్యకి ప్రే చేస్తారు అక్క తను ట్రైనింగ్ తీసుకుంటాడు అక్క వెళ్ళిపోయే ముందు మమ్మీ మమ్మీ చిన్న బైబుల్ ని పెడతాది అక్క జోబీలో నువ్వు డ్రెస్ మార్చుకున్నాక దాని జోబీలో పెట్టుకో అంటది అక్క షెడ్ జోబీలో అప్పుడు తనకి తను వెళ్ళిపోతాడు అక్క తనకి ఒక రోజు వాళ్ళకి నా ప్రదేశం నా ప్రదేశం అని గొడవ వస్తారు అక్క గొడవ వచ్చినప్పుడు అందరినీ చంపేస్తారు అక్క తిరుగు చంపేదామని బుల్లెట్ వేస్తే తనకి ఇంకా అయిపోయాను అనుకుంటాడు అక్క అప్పుడు అప్పుడు బైబుల్ కి తగులుతాడు అక్క అప్పుడు లాస్ట్ పేజీలో ఆగుతాది అక్క అది అప్పుడు దాని చేతికి తగులుతాది అక్క దానికి బైబుల్ తీసి చూస్తే అన్ని చిలుగు పట్టాయి అక్క కానీ ఒక పేజీ మాత్రం రాలేదు అక్క దానికి తను ఏం చదివాడంటే ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడునే అనుంది అక్క దాంట్లో ఓకే మరి ఉండు రూతక్క తమ్ముడే ఉన్న చెప్తాడా మరి మిగతాది జాయ్ హీరో బ్రతికిన తర్వాత అమ్మ నేను బ్రతికే ఉన్నాను అనుకొని ఏం చేశాడు వావ్ సూపర్ నాన్న అప్పుడు అప్పుడు అందరు చూస్తా ఉన్నారు అక్క అప్పుడు అందరు వచ్చి అందరు అడిగారు అక్క ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు బైబిల్ చూపించాడు అక్క ఫస్ట్ ప్రార్థన చేసుకొని బైబిల్ చూపించాడు అక్క చూపించిన తర్వాత వాళ్ళకి సువార్త చెప్పాడు అక్క వావ్ ఎక్సలెంట్ అన్న మీరు చెప్పండి అంటూ ఉండదు జాయ్ ఏదో చిన్న మాట చెప్తాడేమో అనుకున్నాను కానీ కంప్లీట్ లెసన్ చెప్పేస్తున్నాడు కాదు మిన్నీ అక్క నేను ఎందుకు చెప్పమన్నానంటే ఇద్దరు
నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పలేదు, అట్లీస్ట్ సిపాయి లేకపోతే సోల్జర్ జోబ్ లో ఉంది, పాకెట్ లో ఉంది అనే మాట చెప్పపోయేసరికి నాకు కొంచెం బాధ అనిపించి, వాళ్ళకన్నా చిన్న పిల్లలు వీళ్ళు ఎంత బాగా చెప్తారు, ఆ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళకి టైం ఇచ్చాను అనమాట కదా. మరి పెద్ద పిల్లలు అయ్యుండి కూడా మరి మిగతా వాళ్ళు కొంతమంది చెప్పలేకపోయారు. సో చూడండి మరి చిన్న పిల్లలు ఎలా చెప్పేస్తున్నారు, వాళ్ళు ఇదే కదా ఎవ్రీడే లెసన్ చెప్పేస్తారు వాళ్ళు. కాబట్టి మిగతా వాళ్ళు రెడీగా ఉండండి, ఎప్పుడు ఎవరికి ఛాన్స్ వస్తుంది. మీరు గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అమ్మ, మీరు ఇద్దరు రోజు నేర్చుకుంటున్నారు. మీ మమ్మీకి అసలు నిజంగా ఏంటది మహా పార్ట్స్ ఏమి లేవు, లెసన్ అయిపోయింది. ఓకే అదే అమ్మిని అక్క చెప్తాది నీకు పర్సనల్ చెప్తాను నాన్న. నిమ్మి అంటే ఇంకా నేను కాల్ చేయలేదు చెప్తాను. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నాక నిమ్మక్క మిన్నక్క మాట్లాడుకుని నీకు చెప్తారు. ఓకేనా? మరి ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్ ఎవరెవరు మే ఫస్ట్ నా ప్రోగ్రామ్ ఎవరెవరు ఉన్నారు, పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నేను డీటెయిల్స్ పంపిస్తాను, ఇవాళే పంపిస్తాను. ఓకేనా? అది ఓకే అక్క, నేను ఇంగ్లీష్ లో పల్లెప్ ప్రాంతం చేస్తాను అక్క. చేస్తావా? చేస్తాను అక్క. ఏ మరి ఓరన్కి తెలుగు ఇచ్చే చిన్నోడు ఇంకా అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. ఏమైంది ఏంటమ్మా? అక్క చాలా రోజుల నుంచి అక్క డాడీ ఫోన్ ఒక్కటే ఉంటుంది అక్క, సండే స్కూల్ చూడడానికి డాడీ స్కూల్ కి వెళ్ళిపోతున్నారు అక్క, అందుకే ట్యాబ్ గాని ల్యాప్టాప్ గాని ఉంటే బాగుంటుందని ఏసైకి ప్రేయర్ చేశాం అక్క. ఏసై మాకు ట్యాబ్ ఇచ్చారు అక్క. వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే వెరీ గుడ్ అమ్మ. నీకేమి ఇచ్చారు ఏసయ్యా? కంప్యూటర్ ఇచ్చేసారా? మీరు చేశారు, మీరు నేర్చుకునే దానికి ఏసై ఏది అవసరం అది ఇచ్చారు కదా. ఓ ఏసైకి వందనాలు. ఓకే ఓకే జాయ్ మరి ప్రైజ్ చేయను. జాయ్ తెలుగులో చేయనా. పల్లక్ నా తండ్రి, నీ నామం ఫస్ట్ పరిశుభ్రం కాక, నీ రాజ్యం వచ్చింది కాక, నీ చెత్త పల్లక భూమి ఎద్దు నెరైంది కాక, మంచి ఆహారము మాకు దయచేయము, క్షమించిన ప్రకారం మాత్రం క్షమించు, మా శోధ దాకా క్లీన్ తప్పించు, ఎందుకనగా రాజము శక్తి మహిమ అంతా నీవేన తండ్రి. ఆమేన్. అడ్మిట్ చేయండి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు సదాకాలం తోడి మధ్యలో చేయను గాక. పిల్లలు మరి అందరికి ప్రైజ్ లాడ్, గబగబా లీవ్ అయిపోండి. ఒకసారి బాయ్ చెప్తే లీవ్ అయిపోవాలి, ఇంకా ఉండకూడదు. ప్రతిరోజు రావడానికి ట్రై చేయి. ఓకే రిష్మా, బాయ్ నాన్న, శామ్జియాన్ బాయ్. అక్క రికార్డింగ్ లైవ్ ఆఫ్ చేసేయి.